ఈరోజు మనం త్రిభుజం యొక్క భుజాల కొలతల సంకలనం మరియు వ్యవకలన ధర్మాలకి సంబంధించిన కొన్ని అపోహలు మరియు తప్పులను చూద్దాం అపోహ ఒకటి ఒక త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది ఈ ప్రవచనం సత్యమేనా కొంతమంది పిల్లలు త్రిభుజం యొక్క భుజాల పొడవులలో ఒకదానికొకటి సంబంధం ఉండదు అని అనుకుంటారు వారు త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ తక్కువ లేదా సమానంగా కూడా ఉంటుంది అని అనుకుంటారు దీనివల్ల వారు ఆప్షన్ రెండు అని సమాధానం ఇస్తారు కాని ఇది తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే ఒక త్రిభుజంలోని ఏవైనా రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే ఎక్కువగా ఉంటుంది త్రిభుజంలోని ఏవైనా రెండు భుజాల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే తక్కువ లేదా సమానంగా ఉండదు కాబట్టి ఇచ్చిన ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఒకటి అపోహ రెండు ఈ ప్రవచనం త్రిభుజంలో ఏవైనా రెండు కోణాల కొలత దాని మూడవ కోణం కంటే ఎక్కువ ఉంటుంది సత్యమా లేదా అసత్యమా కొంతమంది పిల్లలు దీనిని సత్యమని అంటారు ఎందుకంటే పిల్లలకి తెలుసు ఏదైనా ఒక త్రిభుజంలో రెండు భుజాల కొలతల మొత్తం అదే త్రిభుజం యొక్క మూడవ భుజం యొక్క కొలత కంటే ఎక్కువ ఉంటుంది అని ఇదే ప్రవచనాన్ని బట్టి పిల్లలకి త్రిభుజంలో రెండు కోణాల కొలత కూడా దాని మూడవ కోణం కొలత కంటే ఎక్కువ ఉంటుంది అనే అపోహ ఉంటుంది మరియు ఇదే అపోహతో వారు ఆప్షన్ ఒకటిని సమాధానంగా ఇస్తారు కాని అది ఒక తప్పు సమాధానం పదండి ఈ అపోహను దూరం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణని చూద్దాం మనం ఈ అపోహని కొంతసేపు సత్యమనే అనుకుందాం ఈ త్రిభుజంలో మనం కోణం పి ప్లస్ కోణం ఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు ప్లస్ ముప్పై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట నలభై ఐదు డిగ్రీలు అని చూడవచ్చు ఇది ముప్పై ఐదు డిగ్రీల కంటే పెద్దది కాబట్టి ఇక్కడ కోణం పి ప్లస్ కోణం కోణోంఆర్ల మొత్తం కోణం క్యూ కంటే ఎక్కువగా ఉంటుంది ఇదే విధంగా కోణం పి ప్లస్ కోణం క్యూ ఈజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు ప్లస్ ముప్పై ఐదు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట నలభై ఐదు డిగ్రీలు ఇది ముప్పై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ కాబట్టి కోణం పి ప్లస్ కోణం క్యూల ల మొత్తం కోణం ఆర్ కంటే ఎక్కువ కానీ కోణం క్యూ ప్లస్ కోణం ఆర్ల కొలతని కూడితే అది ముప్పై ఐదు డిగ్రీలు ప్లస్ ముప్పై ఐదు డిగ్రీలు ఇజీక్వల్ టు డెబ్బై డిగ్రీలు లభిస్తుంది ఇది నూట పది డిగ్రీల కంటే తక్కువ కాబట్టి ఇక్కడ కోణం క్యూ ప్లస్ కోణం ఆర్ల మొత్తం కోణం పి కంటే తక్కువగా ఉంది అయినా మనం ఒక త్రిభుజాన్ని నిర్మించగలిగాం జాగ్రత్తగా గమనించండి త్రిభుజం యొక్క అంతర్కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవుతుంది కాబట్టి మనం త్రిభుజం యొక్క ఏవైనా రెండు కోణాల మొత్తం మూడవ కోణం కంటే ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పలేము అంటే ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఆప్షన్ రెండు అవుతుంది ఇప్పుడు కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాం రండి తప్పు ఒకటి క్రింద ఇచ్చిన భుజాల కొలతల ఆధారంగా ఏ స్థితిలో త్రిభుజాన్ని నిర్మించవచ్చో కనుగొనండి త్రిభుజంలోని ఏవైనా రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే పెద్దగా ఉండే సందర్భంలో మాత్రమే ఒక త్రిభుజాన్ని నిర్మించవచ్చు లేకపోతే నిర్మించలేము అని కొంతమంది పిల్లలకి తెలుసు వారు చూస్తారు నాలుగు సెంటీమీటర్లు ప్లస్ పన్నెండు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ కాబట్టి వారు మొదటి ప్రవచనం సరైనది అని అనుకుంటారు రెండవ ప్రవచనంలో కూడా వారు మూడు సెంటీమీటర్లు ప్లస్ ఐదు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ అని చూస్తారు కాబట్టి రెండవ ప్రవచనం కూడా సరైనదే రెండు ప్రవచనాలతో వేర్వేరు భుజాల జతలను తీసుకుని వాటి మొత్తాన్ని మూడవ భుజం యొక్క కొలతతో తప్పనిసరిగా పోల్చాలి అని వారు అర్థం చేసుకోకుండా దీనిని విస్మరిస్తారు ఎందుకంటే రెండు ప్రవచనాలు వారికి సరిగ్గానే అనిపిస్తాయి కాబట్టి వారు ఆప్షన్ మూడు రెండు ఈ సమాధానం ఇస్తారు కానీ ఇది ఒక తప్పు సమాధానం మొదటి ప్రవచనం కోసం మనం క్రింద ఇచ్చిన సందర్భాన్ని చూస్తాం ఇక్కడ రెండవ సందర్భాన్ని చూస్తే మనకి ఇది తెలుస్తుంది త్రిభుజం యొక్క రెండు భుజాల కొలతల మొత్తం మూడవ భుజం యొక్క కొలత కంటే పెద్దగా లేదు కాబట్టి ఇచ్చిన కొలతల ఆధారంగా మనం త్రిభుజాన్ని నిర్మించలేము కాబట్టి ఆప్షన్ ఒకటి తప్పు రెండవ ప్రవచనంలో మనం క్రింది సందర్భాన్ని చూస్తాము ఎందుకంటే మూడు సందర్భాలలో మనకి రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ లభిస్తుంది కాబట్టి మనం చెప్పవచ్చు రెండవ ప్రవచనంలో ఇచ్చిన కొలతల ఆధారంగా ఒక త్రిభుజాన్ని నిర్మించవచ్చు అని మనం అన్ని సందర్భాలని పరీక్షించాల్సిన అవసరం లేదు మనం రెండు చిన్న భుజాల కొలతల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉన్నదా లేదా అని కూడా చూడవచ్చు మొదటి ప్రవచనంలో చిన్న కొలతగల భుజాల మొత్తం నాలుగు సెంటీమీటర్లు ప్లస్ ఏడు సెంటీమీటర్లు పెద్ద భుజం పన్నెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంది కాబట్టి మొదటి ప్రవచనాన్ని ఉపయోగించి త్రిభుజం నిర్మించలేము రెండవ ప్రవచనంలో చిన్న కొలతగల భుజాల మొత్తం మూడు సెంటీమీటర్లు ప్లస్ ఐదు సెంటీమీటర్లు పొడవైన భుజం ఏడు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి రెండవ ప్రవచనాన్ని ఉపయోగించి తప్పకుండా త్రిభుజాన్ని నిర్మించవచ్చు ఈరోజు మనం త్రిభుజం యొక్క రెండు భుజాల కొలతల మొత్తానికి సంబంధించిన కొన్ని అపోహల్ని మరియు తప్పులని చూశాము